ఇప్పుడు మీకు వార్త చూపిస్తా. ఆ వరగాలు ఎవరైనా ఉంటే కొంచెం సిగ్గు తెచ్చుకొని ఒళ్ళోంచో నేర్చుకోరి. ఇంకేంది వేసుకోవే. ఇంట్లో ఎవరైనా పోరగాలు చెప్పిన పని వినకుంటా ఉట్టిగానే తిరిగేటోళ్లను పెద్దోళ్ళు ఏమని తిడతారు? ఏం పుట్టిందిరా గాడిద లెక్కనే తిరుగుతున్నావనో అడ్డగాడిదనో నిలువుగాడిదనో తిడతారు కదా. అట్లా తిట్టేటోళ్ళంతా ఇదొక్క పారి చూడుర్రి. చూస్తున్నారా ఒక్కొక్క గాడిదే ఏం తక్కువ 50 కిలోల ఉష్కే సంచుల మూటలను మోస్తున్నాయి. ఇట్లా ఉష్కే ఒక్కటే కాదు ఇంకా చాలా పనులు చేసాయట. ఇగో గిన చెప్తున్నాడు. ఏం పేరు నీది? నా పేరు గోపాలు. మరి నీ గాడిదలు ఏమేం బరువులు మోస్తాయి? మనకి మన సంచులే గాని గార్ల మీద ఇట్లా ఎరువులే గాని మరంటే ఇంకా ఏదైనా ఇట్లా ఎర్రమట్టి గాని ఏది గాని అన్ని కూస్తాం మనం. ఇన్నరా ఏదన్నా మోస్తాయట. చిన్న చిన్న సందులు గొందులలో కూడా పోతాయట. అగో ఇంకొక ఆయన చెప్తున్నాడు. ఉష్కేస్తాం, ఉష్కేచ్చి లోపల సందిలైనా పోస్తాం, ఇంట్లో అయినా పోస్తాం. ఏడ పోయమంటే ఏడ ఆడ పోయాలి. ట్రాక్టర్ పోని జాగ్రత్త అయినా పోతాం మేము. వెడ్లు పోని దాకా పోతాం. ఈ ఊరి పేరు రేకల. మెదక్ జిల్లా నారాయణ్ ఖేడ్ మండలం ఉన్నది. ఇట్లా ఏం తక్కువ 30 కుటుంబాలు ఈ ఊర్లో గార్డులతోని బతుకుతున్నాయట. ఇల్లంతా ఇదివరకు కుమ్మరి పని చేసుకునేదట. ఇక కుండలకు గూనె పెంకలకు గిరాకీ లేకపోయే వరకల్లా గార్డులనే నమ్ముకొని బతుకుతున్నారట. కానీ ఎంత సేవ చేస్తున్నాయి చూడురి గార్డులు. అవి బతుక్కుంటా ఇంత మందిని బతికిస్తున్నాయి అన్నట్టు. అప్పట్లా అన్ని ఊర్లల్లా గార్డులు కనబడేటి. కానీ ఇప్పుడు ఎక్కువ కనబడతలేవు. మరి ఇది చూసినాక మీ ఇండ్లలో పోరగాలను గార్డియన్ తిట్టుడు బంద్ చేసి వేరే కొత్త తిట్లు నేర్చుకోండిగా. సరేనా?